हेलो एवरीवन, वेलकम टू योर चैनल दिव्यश्री किचन। फ्रेंड्स, टुडे रेसिपी फ्लफी एग ऑमलेट, सिंपल रेसिपी। फ्लफी ऑमलेट कोसम मुझे और बाउल तीसुकोनी अंदर की 4 एग्स ऐड चेसुकोवाली। एग्स अनेदी कावाली अनुकुंटे अन्नी ऐड चेसुकोवच्चु। नेनैते 4 एग्स तो चेस्तुन्नानु ऑमलेट। 4 एग्स नी कूडानु ब्रेक चेसुकोनी बाउल लोकी ऐड चेसुकोवाली। ఇప్పుడు ఇందులోకి వచ్చేసి సాల్ట్ టేస్ట్కి సరిపడా, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని మొత్తం అన్నింటినీ కూడాను ఒక 15 మినిట్స్ పాటు కంటిన్యూస్గా ఇలాగ బీట్ చేసుకోవాలి। ఎంత ఎక్కువసేపు బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది, ఇలాగా నురుగు నురుగ్గా రావాలి। అది ఎలక్ట్రిక్ బ్లెండర్ తో ఇంకా బాగా వస్తుంది ఈ ఫ్లఫీ ఆమ్లెట్। వచ్చే వరకు అలా బీట్ చేసుకోవాలి। స్టవ్ వెలిగించేసుకొని బండిల్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వచ్చేసి ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఎగ్ బ్యాటర్ని యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి పైన పెప్పర్ పౌడర్ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి। అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా పైన స్ప్రెడ్ చేసుకోవాలి। అలాగే చాట్ మసాలా కొద్దిగా, చాట్ మసాలా కూడాను కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి। చాట్ మసాలా కూడాను స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని చుట్టూర కూడాను కొంచెం వేసుకోవాలి। అలా వేసుకుంటే ఈజీగా ఆమ్లెట్ అనేది ఊడొస్తుంది। ఇప్పుడు ఒక వైపు ఫ్రై అయిపోయింది, ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఆమ్లెట్ ని। రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండో వైపు కూడాను। రెండో వైపులో కూడాను బాగా ఫ్రై అయిపోయింది। ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే